హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనములండి. ప్రైజ్ ది లార్డ్ ఫర్ ఎవ్రీవన్. దేవుడు యొక్క అవకాశాన్ని ఇచ్చిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నానండి. చిన్న కీర్తన ద్వారా దేవుణ్ణి గణపడతాం, మహిమపడతామండి. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక, నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రములు స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక, నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగు చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను. యేసయ్య సర్వము యేసయ్య సమస్తము యేసయ్య సర్వము యేసయ్య సమస్తము యేసయ్య 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 యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను. సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మంచి వాక్యం అండి. ఆయన కోపము ఆయన ఉగ్రతనంట మనకు శాపం అండి. హల్లెలూయా. ఆయనకు కోపం ఎందుకు వస్తుంది, మన దేవునికి కోపం ఎందుకు వస్తుంది అని అంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనక, ఆయన కట్టడాలను ఆయన నిధులను అనుసరించక, ఎప్పుడైతే ఆయనకు తిరుగుబాటు చేస్తామో అప్పుడు ఆయన కోపము మనకు శాపంగా మారుతుందంట. కొందరు శాపాలు పెడతా ఉంటారు. శాపము అని అంటే ఏదో తిడతా ఉంటారు కదండి, శపించడము అలాగనమాట. చాలామంది ఈరోజు భయపడుతున్నారు, ఏంటి యొక్క కరోనా వైరస్ ఇంత సడన్గా రావడం ఏంటి, ఇంత దేవుని ఉగ్రత ఇంత సడన్గా వచ్చింది అనుకుంటున్నారు. కానీ నిజంగా అండి, దేవుడు ఏది చెప్పకుండా చేయడండి. దేవుడు చాలా మంచి దేవుడు, ఆయన లోపం లేనివాడండి. ఆయన లోపల ఏ నిష్కపటము ఉండదు. ఆయన లోపల ఎలాంటి దాగుడు అనేది అస్సలు ఉండనే ఉండదండి. ఆయన ఏదైనా చాలా డైరెక్ట్గా మాట్లాడతాడు. హల్లెలూయా. మొదటిగా సేవకుల ద్వారా తెలియపరుస్తాడు కంపల్సరీ. సేవకులకు తెలియంది ఏది జరగదండి, జరగనియ్యడు కూడా. మొదటిగా సేవకుల ద్వారానే ఇలా జరుగుతుంది, నేను ఇలా చేస్తున్నాను అని ఆయన తెలియచేయడము కాదు,
తెలియచేయడమే కాదు, కొన్ని సూచనలు చూపించడమే కాదు, ఇంకా భక్తులకు కూడా వాక్యం ద్వారా తెలియపరుస్తాడండి. హల్లెలూయా. వాటిని మర్చిపోయి చాలామంది దేవుడు ఇంత సడన్గా ఇంతరుడైపోతున్నాడు, ఇంత కోపంగా రగిలిపోతున్నాడు అని భయపడుతూ ఉన్నాడని. కానీ నిజంగా భయం ఎవరికి వస్తుందని అంటే, ఆయన ఆజ్ఞలు గైకొనక, ఆయన కట్టడాలను ఆయన నిధులను అనుసరించక తిరుగుబాటు చేసిన వారికి మరి భయం పుడుతుంది. దానియేలు గ్రంథంలో ఉంటుంది, చాలా చక్కగా చదువుదామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చును, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతుంది. 11వ వచనము ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాటలు వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. ఎవరంటున్నారు ఈ మాటలు, ఎవరు పలుకుతున్నారంటే దానియేలు అయ్యగారండి. ఇక దానియేలు అయ్యగారు ఏమని చెప్తున్నాడు అనంటే, ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు, బోధించాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది భక్తులకు, విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా దేవుడు చెప్పేది ఒకటే, నా వైపు తిరగండి, మీ యొక్క పాపములు విడిచిపెట్టండి, మీ యొక్క తప్పుడు త్రోవల్ని విడిచిపెట్టండి, నేను ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలను, నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క బైబిల్లో ఉంటున్న ప్రతి ఆజ్ఞలను, యొక్క కట్టడాలను, యొక్క నీతిని, యొక్క యథార్థతను మీరు అంగీకరించండి అని చెప్పాడు దేవుడు. కానీ వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళనని నువ్వు సెలవిచ్చావు, కానీ మాట వినకపోతుంది. హల్లెలూయా. ప్రజలు, ఇశ్రాయేలు, కానీ ప్రతి ఒక్కరూ ఆయన మాట వినట్లేదు, ఆయన ఆజ్ఞలను అంగీకరించట్లేదు, ఆయన ధర్మశాస్త్రము అతిక్రమించి ఈ వాక్యము కంటే, దేవుని కంటే ఎక్కువగా వీరి సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, వీళ్ళ యొక్క పాపములను ఆధారం చేసుకుంటూ, వీళ్ళ యొక్క సొంత టాలెంట్ని ఆధారం చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి వ్యక్తులకి కానీ, జీవిస్తున్న ప్రతి భక్తులకు, విశ్వాసులకు కానీ, ఆయనకు తిరుగుబాటు చేస్తున్న ప్రతి వ్యక్తులకు, ఆయన ఎలాగైతే మోషే ధర్మశాస్త్రముందు ప్రమాణం చేశాడో, నాకు తిరుగుబాటు చేసిన ప్రతి బిడ్డల్ని, ప్రతి వారిని నేను శపించదనని, వారి మీద యొక్క శాపములు కుమ్మరిస్తానని చెప్పిన ప్రకారము నువ్వు అలా చేస్తావు ప్రభువా, ఆ శాపములన్నీ మా మీదకి వచ్చాయని దానియేలు అయ్యగారు చెప్తున్నాడండి. హల్లెలూయా. ఎన్ని మార్లు గద్దించినా లోబడని ప్రజలు ఉన్నారండి. ఆయన చేయి చాపితే త్రోసివేసేవారు చాలామంది ఉన్నారు, ఆయన గద్దిస్తుంటే తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఆయన గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంట. హల్లెలూయా. అలాగనే ఆయన గద్దింపుని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా వాటిని త్రోసివేసేవాడికి మరణం హఠాత్తుగా వస్తుందంట అండి. వాడు శాపగ్రస్తుడంట, వాని మీదకి శాపము ప్రాప్తిస్తుందంట. హల్లెలూయా. నేను పిలవగా ఎవ్వరును నా మాట వినక త్రోసివేసి తిరి అన్నాడు దేవుడు. నా చెయ్యి చాపగా ఎవ్వరును లక్ష్య పెట్టకపోతురి, అందుకే నేను యొక్క శాపములు తెప్పించాను. ఏంటి యొక్క శాపము అనంటే, 11వ వచనము ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రము అతిక్రమించి నీ మాటలు వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. ఎవరంటున్నారు ఈ మాటలు, ఎవరు పలుకుతున్నారంటే దానియేలు అయ్యగారండి. ఇక దానియేలు అయ్యగారు ఏమని చెప్తున్నాడు అనంటే, ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు, బోధించాడు.
ఈ రోజుల్లో కూడా చాలామంది భక్తులకు విశ్వాసులకు, విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా దేవుడు చెప్పేది ఒకటే, నా వైపు తిరగండి, మీ యొక్క పాపములు విడిచిపెట్టండి, మీ యొక్క తప్పుడు త్రోవల్ని విడిచిపెట్టండి, నేను ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలను, నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క జీవ గ్రంథంలో యొక్క బైబిల్లో ఉంటున్న ప్రతి ఆజ్ఞలను, యొక్క కట్టడాలను, యొక్క నీతిని, యొక్క యథార్థతను మీరు అంగీకరించండి అని చెప్పాడు దేవుడు. కానీ వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళనని నువ్వు సెలవిచ్చావు, కానీ మాట వినకపోతుమి. హల్లెలూయా. ప్రజలు, ఇశ్రాయేలు, కానీ ప్రతి ఒక్కరు ఆయన మాట వినట్లేదు, ఆయన ఆజ్ఞలను అంగీకరించట్లేదు. ఆయన ధర్మశాస్త్రము అతిక్రమించి అతిక్రమించి ఈ వాక్యము కంటే, దేవుని కంటే ఎక్కువగా వీరి సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, వీళ్ళొక్క పాపములను ఆధారం చేసుకుంటూ, వీళ్ళొక్క సొంత టాలెంట్ని ఆధారం చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి వ్యక్తులకి కానీ, జీవిస్తున్న ప్రతి భక్తులకు, విశ్వాసులకు కానీ, ఆయనకు తిరుగుబాటు చేస్తున్న ప్రతి వ్యక్తులకు, ఆయన ఎలాగైతే మోషే ధర్మశాస్త్రం ముందు ప్రమాణం చేశాడో, నాకు తిరుగుబాటు చేసిన ప్రతి బిడ్డల్ని, ప్రతి వారిని నేను శపించదనని, వారి మీద యొక్క శాపములు కుమ్మరిస్తానని చెప్పిన ప్రకారము నువ్వు అలా చేస్తావు ప్రభువా, ఆ శాపములన్నీ మా మీదకి వచ్చాయని డానియేలు అయ్యగారు చెప్తున్నాడని. హల్లెలూయా. ఎన్ని మార్లు గద్దించిన లోబడని ప్రజలు ఉన్నారండి. ఆయన చేయి చాపితే త్రోసివేసేవారు చాలామంది ఉన్నారు, ఆయన గద్దిస్తుంటే తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఆయన గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంట. హల్లెలూయా. అలాగనే ఆయన గద్దింపుని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా వాటిని త్రోసివేసేవాడికి మరణం హఠాత్తుగా వస్తుందంట అండి. వాడు శాపగ్రస్తుడంట, వాని మీదకి శాపము ప్రాప్తిస్తుందంట. హల్లెలూయా. నేను పిలవగా ఎవ్వరును నా మాట వినక త్రోసివేసి తిరి అన్నాడు దేవుడు. నా చెయ్యి చాపగా ఎవ్వరును లక్ష పెట్టకపోతురి, అందుకే నేను యొక్క శాపములు తెప్పించాను. ఏంటి యొక్క శాపము అని అంటే, ద్వితీయోపదేశ కాండము 28:15 చదువుతానండి నేను. ద్వితీయోపదేశ కాండము 28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడాలను నీవు అనుసరించి నడుచుకునే వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు, నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నువ్వు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపములు, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జరుగుతున్న సంఘటన మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అండి? ఈ యొక్క లాక్డౌన్ చేసినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఆయన మాట ఎవరైతే, ఆయన సెలవిచ్చిన మాట వినని ఎడల ఎవరైతే కట్టడాలను, నిధులను అనుసరించి జీవించారో, శాపములన్నీ మన మీదకి వస్తాయంట. పట్టణంలో నువ్వు శపింపబడదువు, మన పట్టణంలోనే, మన వీధుల్లోనే మనకు శాపం. ఎవరో తిడుతున్నట్టు, ఎవరో ఎందుకు మంచిగా పోలీసు వాళ్ళే, పోలీసు వాళ్ళు మంచి వార్నింగ్ ఇస్తున్నారు, రేస్ వస్తావురా నువ్వు, ఎందుకు బయట తిరుగుతున్నావు అని శాపం పెట్టేస్తున్నారు. హల్లెలూయా. రీసెంట్గా ఒక వీడియో వచ్చిందండి, మస్తు నవ్వు వచ్చింది నాకైతే.
ఒక అతన్ని ఒక ఆమె ఏమండి పోలీసులు ఉన్నారండి, అంటే ఉన్నారండి వారి పని వారు చేసేసుకుంటున్నారు అని చూపిస్తూ ఉంటారు వాట్సాప్ స్టేటస్ అనుకుంటా అది. అతను వెళ్తూ ఉంటే తన బ్యాక్ సైడ్ మొత్తం బట్టలు చినిగిపోయి బాగా వాతలు పడి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పట్టణంలో శపింపబడదు అంటే మన పట్టణస్థులే, మన పట్టణస్థులే, మన బంధుమిత్రులే, మన సొంత వారే, మన ఏమంటారు ఇరుగు పొరుగు వాళ్ళే వెళితే శాపము అంటారు కదండి. ఆమె నోట్లో నోరు వెళితే శాపం రా బాబు, వద్దురా బాబు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో మాట్లాడద్దు అంటూ ఉంటారు. ఎలాంటి శాపము అని అంటే వాటికంటే ఆ మాటల కంటే భయంకరం బయటికి వెళ్తూ ఉంటే మన పట్టణంలో మన సొంత వీధుల్లో సొంత పిల్లలతో కూడా మాట్లాడినా నోటిలో నోరు పెట్టి మాట్లాడినా శాపం అయిపోతుంది. ఆ శాపం ఏంటి? మరణమే. హల్లెలూయా. అంటారు కదండి మన పాత కాలంలో కానీ చాలామంది శపించొద్దురా చచ్చిపోతారు అని. ఇలాంటి భయంకరమైన పట్టణంలో నీవు శపింపబడదవు, పొలములో నువ్వు శపింపబడదవు. ఎక్కడ పొలము, ఎక్కడ బిజినెస్లు, ఎక్కడ జాబ్స్, ఏంటండి ఏమైపోతుంది? ఇంట్లోనే ఇంకా మన పట్టణము శపింపబడింది, మన కాలనీ శపింపబడింది, మన ఉద్యోగాలు శపింపబడినాయి, మన పొలాలు కూడా. పొలాలు ఎవరు పండిస్తున్నారండి? ఇక సమ్మర్లో కొంతమంది మా ఫ్రెండ్స్ అంటూ ఉంటున్నారు, అరే ఈ సీజన్లో మ్యాంగోస్ తినేవాళ్ళము, ఆ మ్యాంగోస్ లేవు, ఏం లేవు. హల్లెలూయా. మీరు ఇదే ద్వితీయోపదేశ ఖండము 28:26 నుంచి మీరు చదువుకోండి. 26 తర్వాత 33, 34, 35 మీరు పంట వేస్తారు కానీ మీరు తిననే తినరు, తృప్తి పొందరు. ద్రాక్ష తోట నాటుతారు కానీ వాటి ఫలం అనుభవించరు అని. హల్లెలూయా. ఇంత భయంకరంగా దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అని విర్రవీగిపోతూ ఉంటామండి. కొన్నిసార్లు మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఆయన చూసి ఆయన దేవుడా, దేవుడు కదా. కొందరు ఇంకోటి ఏమనుకుంటారంటే ఆయన కరుణిస్తారులే, ఏసయ్య అంటే కరుణామయుడు కదా అని ఇలా కూడా అనుకుంటారు. ఎందుకు మనం ఆయన మాట వినాలి అని అంటే అది మన మేలుకేనండి. మనం దేవుని మాట ఎప్పుడైతే వినకుండా త్రోసివేస్తామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొనక జీవిస్తామో, అప్పుడు సాతాను గాడు మన యొక్క హృదయంలో వచ్చి నివాసం చేస్తాడు. వాడు నివాసం చేస్తే వానికి మనం ప్లేస్ ఇచ్చినట్లయితే మనం ఇంకా చావేనండి, ఇంకా శాపమేనండి మనకి, ఇంకా భయంకరమైన శాపం. ఈ యొక్క లాక్డౌన్ యొక్క శాపము కొద్ది రోజులు దేవుడు మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగితే ఆయన మనసు కరిగిపోయి కరుణిస్తాడు. కానీ ఈ సాతాను అలా కాదు. నువ్వు పాతాళంలో పడేంత వరకు వాడు కరుణించాడు, ఇంకా నీకు చీకట్లోనే ముంచుతూనే ఉంటాడు. భయంకరమైన పాపంలో ముంచుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక దగ్గర ఉంటుంది వాక్యంలో, ఊర్చి అమర్చి ఉన్న జీవితంలోనికి, ఇంటిలోనికి ఒక దయ్యం అనుకుంటా ఉంటుందంట. మత్తయి సువార్తలోనే ఉంటుంది అనుకుంటా కదండి నేను చెప్పాను. ఆ దయ్యము ఆ ఇంటిని విడిచిపోయి ఏమనుకుంటుందంట, నేను ఒకప్పుడు వాడిని విడిచి వచ్చేసాను కదా, మరలా ఇల్లు ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి తిరిగి వస్తుందంట. తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు చాలా ఊడ్చి అమర్చి ఉండుట చూచి, అంటే ఖాళీగా ఉండడం చూచి వెళ్ళి మరలా 7 దయ్యములను తీసుకొని వస్తుందంట. మన హృదయము ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్యంతో చాలా బిజీగా నింపబడి ఉండాలి. ఆయన వాక్యము నింపబడి ఉండాలి అని అంటే మన హృదయంలో అంత ఈజీ కాదు. వాటిని మనము అనుభవిస్తూ ఎప్పుడు తలుచుకుంటూ ధ్యానిస్తూ ఆయన వాక్యములో ఎదుగుతూ ఏమంటారు దాంట్లో నలుగుతూ మన ఇంట్లో ప్రతి కార్యములు డైలీ ఎలా చేసుకుంటామో అలాగనే దేవుని వాక్యమును కూడా అలా ఒక పనిగా పెట్టుకుంటావో, నువ్వు ఒక ఎక్సర్సైజ్గా పెట్టుకుంటావో, ఒక ఆరోగ్యంగా పెట్టుకుంటావో, అది నీ ఇష్టం. ఇంకా అది ఆరోగ్యమే నీకు ఆయుష్య వాక్యము అన్నిటికంటే ప్రాముఖ్యము. నువ్వు ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా అది తర్వాత విషయం. నీట్గా పెట్టుకుంటావో లేకపోతే క్లీన్గా పెట్టుకుంటావో తర్వాత విషయం. నీ హృదయం మాత్రము ఖాళీగా ఉంటే 7 దయ్యాలు వస్తాయంట. కాబట్టి అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు నా ఆజ్ఞలు గైకొను,
నువ్వు నా ఆజ్ఞలు గాయకుంటేనే బ్రతుకుతావు. నీ హృదయం ఎప్పుడు దేనితో నింపబడాలంటే జీవజల ఊటలతో నింపబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఈయన వాక్యం అనే జీవజల ఊటలతో ఎప్పుడు నిండుగా ఉండాలి. ఖాళీ సమయం కానీ ఫ్రీ సమయం కానీ అది సాతానికి సాదృశ్యం అండి. ఆ సాతానికి దూరిపోతాడు అంతే. కొంచెం నీకు ఖాళీగా ఉంటున్నా అనిపిస్తుంది అంటే బైబిల్ పట్టుకో, లేదంటే వాడు దూరిపోయాడంటే ఆ యొక్క చీకటి నుంచి ఆ యొక్క ముండ్ల కంపల నుంచి నువ్వు రావడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు యొక్క మన దేశం కానీ లేకపోతే ఇతర దేశాలు చాలా వరకు ఆ యొక్క చైనా కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇంకా చాలా ఆ దేశమే శపింపబడిందంటే కారణం ఏంటి? దేవుని వాక్యమును అనుసరించక ఆయనకు తిరుగుబాటు చేశారు. ఆయన ధర్మశాస్త్రమును త్రోసివేసి మాకు మేమే దేవులు అనుకున్నారు. అందుకోసమే ఇలాంటి శాపం వచ్చింది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన వాక్యమును గైకుంటేనే బ్రతుకుతావు, దీవించబడతావు, శపింపబడవు. ఈరోజు ఎన్ని శాపములు చూద్దాం. పట్టణములోనంట, పొలములోనంట, తర్వాత నీ గంపయు పిండి పిసుకు తట్టియో. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజులు ఎంతవరకు ఇంట్లో ఏమంటారు సమృద్ధి ఉంటుందంటే ఇంట్లో సరుకులు. పాపం పేదవారిని చూస్తే బాధ వేస్తుందండి. వారికి పని లేక, ఏమి లేక, ఎటు తోచక, ఇంట్లో ఏమి లేక ఉన్నది గొడ్డు కారం పోసుకొని తింటూ ఉన్నారండి. చాలామంది భక్తిహీనులు కూడా ఇరుగు పొరుగు వాళ్ళని మేము చూస్తూ ఉంటే అలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన శపించాడంట నీకు కనీసం రొట్టె తుణుక కూడా మిగలదు. మరి దేవుడు ఎంత మంచి దేవుడో, ఆయన కోపం కనుక వస్తే మాత్రము ఏంది మిగలదండి. ఇంట్లో పిండి కానీ సమృద్ధి ఏమీ లేదు, అంత శపింపబడుతుంది. తర్వాత గర్భఫలము కూడా. రీసెంట్గా మేము విన్నాము, ఈ సమయంలో గర్భిణీల పరిస్థితి ఏంటోరా దేవుడా, ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ కరోనా వైరస్ వస్తుందో, ఏ హాస్పిటల్లో ఏం సోకుతుందో అని భయం. హల్లెలూయా. ఇంకొకటి, ఆయన వాక్యం నిజంగా ఆయన మాట వినకుండగా నీ ప్రేమలో లోపం ఉంటే, పరిపూర్ణంగా ఆయన ప్రేమించకపోతే కూడా నీ గర్భఫలము ఆయన మూసివేస్తాడండి. నేను ఇది వాక్యం నేను ఎక్కడో చూసాను చెప్తాను మరలా. అది ఎన్నో అధ్యాయము ఏ చాప్టర్ అనేది అంత ఐడియా లేదు. హల్లెలూయా. ఈ సమయంలో గర్భిణీల పరిస్థితి ఏంటి? అది కూడా లేదు. పెళ్ళైన ముచ్చట లేదు, కొత్తగా పెళ్ళిళ్ళు లేవు, ఒక కార్యాలు లేవు, శుభకార్యాలు లేవు. కనీసం భార్య భర్తలను ఇంకా ఫ్యూచర్లో వస్తుందేమో భార్య భర్తలు ప్లేట్లో కూడా తినకుండగా, ఎందుకంటే ఇప్పుడు ఇలా కూడా తినట్లేదు ఏమో. ఎవరి ప్లేట్ల వారు తినండి బాబు, ఎందుకు వచ్చింది గొడవ? మరలా మనకు రోగాలు వస్తాయని ఎవరి ప్లేట్లు వాళ్ళు తింటున్నారు కావచ్చు. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన పరిస్థితి చూడండి. గర్భఫలము, తర్వాత నీ భూమి, నీ పంట, నీ ఆవులు, నీ పశువులు, నీ గొర్రెలు. మనకంటే పాపం చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొందరు కూరగాయలు తెచ్చి పంచుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క కొందరికి గొర్రెలు మేకలు ఉంటాయి కదండి, ఆవులు ఉంటాయి, వాటికి మేత ఎక్కడి నుంచి ఎవరు తెస్తారండి? అది ఆలోచించామా మనము? చచ్చిపోతున్నాయి, మన దిక్కు నుంచి కూడా అవి చచ్చిపోతున్నాయి పాపం. ఆ గొర్రెలు మేకలకు దానికి తిండి ఎవరు పెడతారు, ఎవరు పంచి పెడతారు? అవి చావాల్సిందేనేమో. వాటిని మెయ్యాలి అంటే సరే, వాటిని విడిచిపెట్టినా అవి ఎక్కడో తినుకుంటూ 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 పోతూ ఉంటాయి. వాటి ఎమ్మడి ఎవరో ఒకరి కాపరి ఉండాలి కదా. అన్నిటిని శపిస్తాడు దేవుడు. ఎహెస్కేల్ గ్రంథంలో ఉంటుంది. పశువులు కానీ ఎవరైతే పాపం చేశారో వాళ్ళ ప్రాంతాన్ని అన్నిటిని ఆయన శపిస్తాడంట. హల్లెలూయా. ఇంకా చూద్దాము, తర్వాత నీ ఆవులు, నీ గొర్రెలు, మేకలు, మందలు శపింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు. హల్లెలూయా. సొంత వారు బయట నుంచి లోపలికి వస్తే ఎంతగా తిడుతున్నారండి, ఎన్ని శాపాలు పెడుతున్నారు. రీసెంట్గా ఎవరో మన తెలిసిన వాళ్ళు, మా రిలేషన్ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య వాళ్ళు, వాళ్ళ ఊరికి వెళ్ళారంట. వారిని వాళ్ళ సొంత ఊరికి రానివ్వకుండగా లోపలికి వాళ్ళ ఊరిలోనికి
అలౌడ్ చేయకుండా బయటలోనే ఊరి బయటలోనే పెట్టేశారంట పాపం. కనీసం వాళ్ళ అత్తయ్య వాళ్ళు, సొంత అమ్మ వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఏమో రోగం వచ్చిందేమో బయట నుంచి వస్తున్నారు వాళ్ళు, లోపలికి వచ్చిందంటే మేమేమైపోతామో అని అంత స్వార్థం పెరిగిపోయింది. లోపలికి వస్తే ఏమవుతుందో మాకు అంటుకుంటుందేమో, ఎందుకంటే జర్నీ చేసి వచ్చింది, ఏదైనా వైరస్ సోకిందేమో, ఏమైనా ఆమెలో యొక్క వైరస్ లక్షణాలు ఉంటాయేమో అని భయపడి వాళ్ళని ఊరు బయటలోనే పెట్టారంట పాపం. హల్లెలూయా. చూడండి, వెలుపలికి లోపలికి వచ్చినా శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినా శపింపబడదువు. బయటికి వెళ్ళినా పోలీసులతో తప్పదు, ఇంటికి వస్తే ఇంటి వాళ్ళతో తప్పదు. చాలా భయంకరం అండి. మనకి ఇంకా తెలియట్లేదు కానీ ఆ యొక్క చైనా దేశంలో యొక్క బాధను అనుభవిస్తున్న వారికి చాలా బాగా చెప్తారు, వివరించి చెప్తారు ఎంత భయంకరంగా ఉంటుందో. హల్లెలూయా. దేవుడు శపిస్తే అది వెలుపలికి వెళ్ళినా బయటికి వచ్చినా అది శాపమే నీకు, అది నీ చుట్టూ ఇంకా వెంటాడుతూనే ఉంటుంది ఆ శాపము. ఆ రోగము నేను ఎట్లా వెంటాడుతుందో, ఎట్లా సోకుతుందో, వితిన్ సెకండ్స్లో ఎలా సోకుతుందో అలాంటిదంట ఈ శాపము. నువ్వు చేసిన దుష్కార్యములు 20వ వచనంలో ఉంటుంది, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నువ్వు హతము చేయబడేంత వరకు, వేగముగానంట చాలా వేగంగా నశించే వరకు, నువ్వు చేయబోనుకున్న ప్రతి కార్యము విషయంలోనూ యెహోవా శాపములు నిన్ను కలవరపరుస్తున్నాయి. తర్వాత గద్దింపును నీ మీదికి తెప్పించును అంట. రీసెంట్గా నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు, బాయ్స్, రే బాబు తొందరగా తీసుకోరా బాబు, పోలీసు వాళ్ళు కొడతారా బాబు అని. ఎంత భయం అండి. హల్లెలూయా. వాళ్ళకు ఎక్కడైనా ఒక కనీసం ఒక 5 మినిట్స్ ఉన్నా కూడా కలవరం పుట్టుకొస్తుంది వాళ్ళకి. వాళ్ళు వార్నింగ్లు ఇస్తారు, ఫైన్స్ వేస్తారు, లేదంటే స్టేషన్స్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి కలవరం చాలా మందిలో కనిపించట్లేదు కానీ భయపడుతున్నారండి. ముందుగానే అన్ని కూరగాయలు అయిపోతుందేమో, రేషన్ అయిపోతుందేమో అన్ని 3 మంత్స్కి అన్ని సరుకులు తెచ్చేసుకున్నారు. సరే 3 మంత్స్కి అన్ని సరుకులు తెచ్చేసుకున్నారు కానీ ఇంకా కొద్ది రోజులు పోతూ ఉంటే, ఇంకా కొద్ది రోజులు నడుస్తూ ఉంటే ఆ సరుకులు అయిపోతాయి, రైస్ అయిపోతాయి. దేవుడు ఇంకా కనకరించకుండా ఇలాగనే ఎక్కువ రోజులు పెడితే ఏంటండి పరిస్థితి? అసలే గవర్నమెంట్ చాలా లాస్లో ఉంది. ఇప్పుడంటే సరే మన మంచి గవర్నమెంట్ ఉన్నారు, కేసీఆర్ అయ్య గారు చాలా హెల్ప్ చేస్తున్నారు, లాక్డౌన్ చేసి ఇంట్లోనే ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, కానీ దేవుడు ఎక్కువ రోజులు పెట్టాడంటే మాత్రము బ్రతకలేమండి మనము. హల్లెలూయా. అసలు బ్రతకలేము. చాలామంది పాపం ఇంట్లో ఉండి పిచ్చోలు అయిపోతూ ఉన్నారు. బాగా తిరిగిన ప్రాణాలు కదండి బయట ఉండి. ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా బందీగా మేము, మాకు పిచ్చి లేచిపోతుంది అని కొంతమంది దిగులు పడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు మా పొలమేంటి, మా ఆవులేంటి, మా ఇంట్లో సరుకులేంటి, ఉప్పు కారం ఏంటి, ఎన్ని రోజులని గవర్నమెంట్ పెడతా ఉంది. ఇప్పటికీ చాలా లాస్లో ఉంది, 1 నెలకే 2 నెలలకే. ఇంకా ఒకవేళ దేవుడు అలానే పెడితే ఏంటి పరిస్థితి అని కలవరపడుతూ ఉన్నారండి. మేము పొలంలో చేసుకుంటేనే మాకు గతి, ఎన్ని రోజులని, ఎన్ని నెలలని పెన్షన్స్ ఇస్తూ ఉంటారు, ఎక్కువగా ఎన్ని రోజులు పోషిస్తారు. హల్లెలూయా. ఇంకా దేవుడు అంటాడు, ద్రాక్ష తోట నాటుదువు కానీ 30వ వచనంలో ఉంటుంది, స్త్రీని ప్రధానము చేసుకుందువు కానీ దానితో నువ్వు నివసింపవు. హల్లెలూయా. ఎంతమంది నివాసం చేస్తున్నారండి ఈరోజు? ఇంకా అంత నివాసం చేసే వాళ్ళతో మాట్లాడేంత ఇది ఉందా? కలవరమే వాళ్ళ లోపల ఇంట్లో ఉంటూ. చాలామంది అంట, కొందరు ఏదో ఏమంటారు తిరుమల గుళ్ళకి, టెంపుల్స్కి వెళ్తూ, కొందరు కొన్ని ఏమంటారు పిక్నిక్స్ అంటూ, తర్వాత కొన్ని ఊర్లలకు, వేరే ఊర్లలకు వెళ్ళారంటండి. అక్కడే ఆగిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అక్కడ నుంచి ఇక్కడికి రావడం లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం లేదు. కొంతమంది జాబ్స్ చేసేవారికి కానీ, అమెరికా కంట్రీస్లో కానీ, ఇక్కడ ఉంటున్న వారు అక్కడికి వెళ్ళలేక, అక్కడే వెళ్తున్న వారు ఇక్కడికి వెళ్ళలేక, ఎంతమంది చాలామంది దూరంలో ఉన్నారు, కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడక్కడ లాక్డౌన్ చేసేసారు. నువ్వు ద్రాక్ష తోట నాటదు కానీ దాన్ని నువ్వు పండ్లు తినలేవు. ఇప్పుడు మనం నాటిన వేస్ట్, ఎవరు ఆ ఫలము ఏంటి, ఆ ఫలము, ఆ పొలము చేసేది ఎవరండి?
పంట పండించేది ఎవరు, వాటి నుంచి తెచ్చేది ఎవరు? ఒకవేళ నాటిన వారు, కొంతమంది ముందుగానే వేసుకుంటూ ఉంటారు కదా పంట, వాటిని చేసేవారు ఎవరు? అది కూడా లాస్ట్లో ఉండిండవచ్చు నాకు తెలిసి. పంట వేస్తూ ఉంటారు కదండి, 6 నెలలకేమో పంట పండుతుంది అనుకుంటాను. మరి ఆ పంట పరిస్థితి ఏంటి? ఆ పంటలోనికి వెళ్ళి సేద్యం చేసేది ఎవరు? చూడండి ఎంత భయంకరం, మీరు చదువుకోండి. 30 వచనం నుంచి అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకోండి. ఎక్కడ వరకు అంటే 36-37వ వచనం వరకు చదువుకోండి మీరు. ఎంత భయంకరంగా ఉంటుందో. ఆయన చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు మనసును మార్చుకొని నా వైపు తిరిగి ఈ పాపమును విడిచిపెట్టి నా ఆజ్ఞలు గైకొంటే మీరు దీవించబడతారు. అదే ద్వితీయోపదేశ కాండం 1. సరే 2వ వచనం నేను చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భ ఫలము నీ యొక్క గంపయు పిండి పిసుకు తొట్టియు, తర్వాత నీ దుక్కుట ఎద్దులు, తర్వాత నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. నువ్వు లోపలికి వచ్చినా వెలుపలికి వెళ్ళినా అన్ని దీవెనలే, నీ యొక్క సమస్తము దేవుడు దీవిస్తాడండి. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏది మనల్ని స్వస్థపరుస్తుందండి? ఏది మనల్ని కాపాడుతుంది? ఏది మనల్ని దీవిస్తుంది? ఏది ఆశీర్వదిస్తుందండి? హల్లెలూయా. ఇంకా దేవుడు దాని అర్థం ఏమని చెప్తాడు అని అంటే, నువ్వు ద్రాక్ష తోట నాటుదు కానీ దాని ఫలము తినవు అని అంటే, ఒకవేళ నీకు చాలా డబ్బు ఉండొచ్చు, ఒకవేళ కొన్ని నీకు హాస్పిటల్సే ఉండొచ్చు, ఒకవేళ నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటి ఫలము నువ్వు అనుభవించలేవు, వాటి స్వస్థత నువ్వు అనుభవించలేవు, ఆ డాక్టర్స్ నిన్ను కాపాడలేరు, దాని వలనే నీకు అస్సలు నయం కాదంటున్నాడండి. హల్లెలూయా. నీ సొంత భార్య నిన్ను కాపాడలేదు, ఆ భార్య ప్రేమ కాపాడలేదు, కనీసం వారితో నువ్వు ఇప్పుడు తృప్తిగా ఉండలేవు. ప్రతి మనుషులు కోరుకునేది ఇప్పుడు ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు, కలవరంతో, భయంతో, దుఃఖంతో ఉంటారు. మరి దేవుని శాపం అలా వెంటాడుతుందంట, వేగంగా నశించి వరకు వేగముగా కలవర పెడుతుందంట. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకోండి. నీ దేవుడైన యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీ గర్భఫలం కావచ్చు, భూఫలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. హల్లెలూయా. నీ పంట, నీ బిజినెస్, నీ ఉద్యోగము, నీ ఇంట్లో ప్రతిదీ, నీ పిండి పిసుకు తొట్టి, నీ బుడ్డిలో నూనె, అన్ని సమృద్ధిగా ఆయన ఆశీర్వదించి దీవిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రార్థన చేసుకోండి. ఆయన వాక్యము నువ్వు అతిక్రమిస్తే జ్ఞాపకం చేసుకోండి. చాలా వరకు ఆయన శాపము చాలా భయంకరంగా ఉంటుంది. చాలామంది ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి దేవుడు కొద్ది రోజుల్లో కనకరించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన పరిస్థితి దేవుడు ముందు నుంచి చెప్తా ఉన్నాడు. నా ఉగ్రత మీరు చూడలేరు, తట్టుకోలేరు, జాగ్రత్తగా ఉండండి, నాకు తిరుగుబాటు చేయకండి అంటే మనం వినలేదండి. వినా నొల్లని ప్రజలుగా ఉన్నాము. కనులుండియు చూచి, చెవులుండియు విని, గ్రహించక వినక త్రోసివేస్తూ ఆయనకు తిరుగుబాటు చేసినందుకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ మనల్ని శాపం పెడితేనే ఉన్నారు. పోలీసులు కావచ్చు, తర్వాత మన కుటుంబం కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే దగ్గరికి రాక అంటున్నారు అంతే. జలుబు చేసిందా, ఆ రూమ్లో పోయి పడుకోపో అంటున్నారు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొని జీవించండి. ఆయన నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన శాపములన్నీ ఆయననే పెట్టిన దేవుడు కాబట్టి ఆయననే ఖచ్చితంగా తొలగిస్తాడండి. కాబట్టి దేవుడు ఈ వాక్యంను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.